ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి అని కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెప్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో అక్కడ రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెప్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దివ్వెల మాధురి ఆ ఇల్లు తనదే అంటోంది. శ్రీనివాస్ తన పేరుపై ఇల్లును రిజిస్ట్రేషన్ చేశారని అంటోంది. శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి ఆమె పిల్లలు బయట తేల్చుకోవాలని కానీ తన ఇంటి వద్ద గొడవ చేయొద్దని అంటున్నారు ఆమె. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు మాధురి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్వెల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఈ శ్రీను గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీను గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీను గారు నాకు నిన్న 11:40 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీను గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది,
మీటర్ అవి లాగేసింది. సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో దువ్వాడ ఏదైతే శ్రీనివాస్ ప్రధానంగా ఇష్యూ ఏదైతే నడుస్తున్నటువంటి ఇంటి వద్ద ఇల్లు మనం చూడొచ్చు. ఇంటికి సంబంధించినటువంటి ఇల్లులో మొదటి ఫ్లోర్ లో దివల మాధురి ఉన్నారు. ఆమె తనకు ఇల్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఇది నా ఇల్లు, నాకు హక్కుగా చెల్లుతుందంటూ ఆవిడ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కిందన మనం కానీ చూసుకున్నట్లయితే ఈ ఇంటి ఎంట్రన్స్ గేట్ వద్దే బయట ఇచ్చినటువంటి దువ్వాడ సతీమణి వాణి ఉన్నారు. ఈమె తన 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 ఏదైతే ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు ఇష్యూ అయితే మొత్తం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే గేట్ దగ్గర ఆవిడ వెయిట్ చేస్తూ ఏదైతే తను లోపలికి వెళ్తాను, ఈ ఇంటికి సంబంధించి నాకు అన్ని రకాలైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇద్దరు ఏదైతే ఇప్పుడు మొత్తం కూడా ఈ నెల రోజులు ఒక ట్రయాంగిల్ గా నడిచింది. దువ్వాడ శ్రీనివాస్ ఆ భార్య ఇక్కడే తన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే రీసెంట్ గా గత అర్ధరాత్రి మాధురి ఇంట్లోకి ఎంటర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆవిడ ఇంట్లోకి వచ్చింది, నా ఇల్లు ఏదైతే డాక్యుమెంట్ నా వైపు నా పేరున ఉంది కాబట్టి నాకు ఈ ఇల్లు చెల్లుతుంది, సో ఎవరు కూడా నాకు ఈ ఇంట్లో అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు అంటూ మాధురి కొద్దిసేపటి క్రితం వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ ఆవిడ పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే దువ్వాడ వాణి తను ఒక శ్లోగన్ వినిపిస్తుంది, 5వ తారీఖున నాకు కోర్టు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది, 6వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి నేను లోపలికి వెళ్లేందుకు పోలీసులు సహకరించాలి అని చెప్పి ఇటు దువ్వాడ వాణి ఆ కుమార్తె హైందవి గాని నవీన వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూస్తే ఒక హైడ్రామా కనిపిస్తుంది. ఒక కొద్దిసేపటి క్రితం లోపలికి దూసుకెళ్లేందుకు ఇటు దువ్వాడ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇది ఏ రూపు తీసుకుంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు, ఎన్టీవీ శ్రీకాకుళం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ స్టార్ట్ అయింది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దువ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఈ ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దివ్వెల మాధురి ఆ ఇల్లు తనదే అంటోంది. శ్రీనివాస్ తన పేరుపై ఇల్లును రిజిస్ట్రేషన్ చేశారని అంటోంది. శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి ఆమె పిల్లలు బయట తేల్చుకోవాలని, కానీ తన ఇంటి వద్ద గొడవ చేయొద్దని అంటున్నారు ఆమె.
పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది మాధురి.